నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఇటు వస్తుంటే నాకు ఒక అంధ వ్యక్తి కనిపించారు, అంటే రెండు కళ్ళు కనిపించు అన్నమాట. నాకు రెండు కళ్ళు లేవు. ఎప్పటి నుంచి రెండు కళ్ళు కనిపించవు? పుట్టినప్పుడు. ఎంతమంది పిల్లలు? ఐదు. ఐదు అమ్మాయి. ఐదుగురు అమ్మాయిలేనా? కొడుకులు లేవు నాకు. ఇప్పుడు పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, అందరూ ఆడపిల్లలే. ఒక అమ్మాయికి పెళ్లి చేసావు, ఇంకా నలుగురు పెళ్లి చేయాలి. చేసిన అమ్మాయికి కూడా పెళ్లి గానుకు రాలేదు. ఇది కళ్యాణ లక్ష్మి డబ్బులు పడలేదు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ రాజ్భవన్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఇటు వస్తుంటే నాకు ఒక అంధ వ్యక్తి కనిపించారు, అంటే రెండు కళ్ళు కనిపించు అన్నమాట. రెండు కళ్ళు కనిపించవు. ఇక్కడ నిలబడి ఆయన అడుక్కుంటున్నారు. ఒకసారి మాట్లాడాలనిపించింది, ఆగాను. ఇక్కడ మాట్లాడదాం. మీ పేరండి? అస్లం. మిర్జా అస్లం బేగ్. అస్లం బేగ్. మిర్జా అస్లం బేగ్. మీకు కళ్ళు కనిపించవా? రెండు కళ్ళు కనపడవు. రెండు కళ్ళు కనిపించవు? ఏం కనపడవు. ఓకే, ఒక్కసారి కూర్చోండి, కూర్చొని మాట్లాడదాం. ఎక్కడ మీద ఎక్కడుంటారు? ఈ రాజభవన్ ఎంఎస్ మక్తా 43 ఏరియా అబూబకర్ మసీద్. నాకు రెండు కళ్ళు లేవు. ఐదు. ఎప్పటి నుంచి రెండు కళ్ళు కనిపించవు? పుట్టినప్పుడు, గిరాణం చంద్రగిరాణం పట్టినప్పుడు నాకు కన్ను లేదు. పుట్టినప్పుడు ఇట్లానే రెండు కన్ను బంద్ అయినాయి. మళ్ళా దునియా ఏం చూడలేదు. నేను భిక్షం అడుగుతున్నా. అమ్మనైనా చచ్చిపోయింది. ఈ రాజభవన్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నేను కూర్చుంటా కదా అడుకోనికి. రోజుకి దేవుడు ఏమన్నా ఇచ్చిందనుకో, ఆ పైసలతోని నాకు ఇల్లు నడుస్తుంది. నాకు అమ్మాయి, ఐదు అమ్మాయి ఉన్నాయి, కొడుకులు లేవు. ఒక బిడ్డ పెళ్లి చేసినా నేను. కళ్యాణం లక్ష్మి పైసలు కూడా రాలేదు నాకు. రాలేదా? రాలేదు పైసలు. ఏ సంవత్సరంలో పెళ్లి చేసావు? మేకి 2 పెళ్లి చేసిన. ఇప్పుడు మే అంటే 1 జనవరి. 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు దాకా నాకు డబ్బులు రాలేదు. ఇప్పుడు రోజు ఇక్కడ నిలబడతావా? రోజు నిలబడతా. నిన్న ఎవరు తీసుకొస్తారు ఇక్కడికి? నా భార్య తీసుకొస్తారు. 7:40 వస్తా, 11 వెళ్ళిపోతా నేను. దేవుడు ఎంత వచ్చినా 200, 150 ఏమన్నా దేవుడు ఎంత వచ్చినా ఆ పైసల్లో నా ఇల్లు ఖర్చు నడుస్తుంది. నాకు ఎవరు ఏం దిక్కు లేదు, ఏం లేదు. అమ్మనైనా కూడా లేదు, అన్న కూడా లేదు. ఎవరు లేరు నీకు? నా భార్య, నేను. సాయంత్రం ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీ భార్య వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా ఇంటికి? 11 తీసుకొని వెళ్తారు. మళ్ళా మస్జిద్ కాకపోతే మళ్ళా అక్కడ కూడా నమాజ్ చేసినకు ఒక 150 అట్లా దొరుకుతాయి. రోజుకి ఎంత వస్తుంది నీకు? రోజుకి ఒక 300 అనుకో, 400 అనుకో. దేవుడు ఎంత వచ్చినా అట్లా. కిరాయిల్లా? కిరాయా 7,500. 7,500 రూపాయలు కిరాయా. నేను ఎట్లా కట్టాలి? నాకు ఎవరు లేవు కదా సాయం చేయడానికి. దేవుడు సాయం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిందో కదా, వాళ్ళు నాకు ఏమన్నా సాయం చేస్తే వానికి దేవుడికి నమస్కారం చేస్తా. వాళ్ళు నాకు ఏమన్నా చేయాలి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ రాజభవన్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు నిలబడతారు. ఉదయం 7 నిలబడతారు, మధ్యాహ్నం వరకు ఉంటారు. ఇట్లా డబ్బులు తీసుకోండి ఇస్తున్నారు. ఇట్లా ఎవరైనా ముందు చూసిన వాళ్ళు వచ్చి బండి ఆపుతూ ఉంటారు, ఎంతో కొంత సాయం చేస్తారు. 10 రూపాయలు 20 రూపాయలు ఇట్లా సాయం చేస్తూ ఉంటారు. రెండు కళ్ళు కనిపించవు మనం చూస్తున్నాము. ప్రతిరోజు కూడా నేను కూడా చూస్తూనే ఉన్నాను. ఏదైనా ఒకసారి ఆగి మాట్లాడాలనిపించింది నాకు కూడా. అస్సలాం భాయ్, ఇప్పుడు మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు? ఇప్పుడు వెళ్ళిపోతా, 11:00 వెళ్ళిపోతా నేను. నా బిడ్డ కళ్యాణం పైసలు కూడా రాలేదు. 1 లక్ష వస్తాను కదా, అది కూడా రాలేదు. ఎంతమంది పిల్లలు? ఐదు. ఐదు అమ్మాయి. ఐదుగురు అమ్మాయిలేనా? కొడుకులు లేవు నాకు. కిరాయి మాత్రం 7,500 రూపాయలు. 7,500. డబుల్ బెడ్రూమ్ అప్లై చేయలేదా గతంలో? రాలే. అసలు నాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఇప్పుడు దాకా నాకు ఎవరు హెల్ప్ చేయలేదు డబుల్ బెడ్రూమ్ కి. ఎందుకని? అప్పుడు మీ అక్కడ ఇంటి దగ్గర ఉన్న ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు కదా, లీడర్స్. వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏమన్నారు, మళ్ళా ఆఫీస్ కి నీకు పిలుస్తా,
మళ్ళా రాసుకుంటా అన్నారు. ఇప్పుడు దాకా నాకు ఏం చేయలేదు. ఈ పార్టీ వచ్చింది, ఈ పార్టీలో మాట్లాడదాం అంటే ఎవరు నాకు తీసుకొని వెళ్ళలేదు. ఎవరు ఒక్కరు కూడా సాయం చేయట్లేదు. అయితే ఈ ప్రాబ్లం ఉంది నాకు, ఎప్పుడు తినాలి, నేను ఇట్లానే అడుకోవాలి, నాకు ఏమన్నా చేస్తే నేను ఏమన్నా చిన్న షాప్ కూడా పెట్టుకుంటా. ఇప్పుడు మీ భార్య ఏం పని చేయదా? ఏం పని చేయదు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇక్కడ నిలబడితే ఎంత వస్తే? 11:30 వరకు. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ మసీదుకి వెళ్తా. నమాజ్ తర్వాత మళ్ళీ ఇంట్లోనే ఉంటా. ఇంట్లోనే ఉంటారు. మరి నీకు 100 వచ్చినా 200 వచ్చినా అవే, ఇక వేరే ఇంకా ఏం లేదు? ఏం లేదు, నా ప్రాబ్లం ఇట్లా ఉంది. నీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది 4000. 4000 వస్తుందా? అదే ఒక్కటే దిక్కు ఉంది నాకు, మళ్ళా ఏం లేదు నాకు, అదే పైసలు వస్తుంది. నువ్వు నీకు ఇల్లు లేదు, హైదరాబాద్ లో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నావు, మరి ఇల్లు లేదు ఎందుకు రాలేదు అని చెప్పి నువ్వు అడగలేదా? మీ కార్పొరేటర్ ఎవరన్నా ఉంటారు కదా లీడర్స్, సరిపైకి అడిగినా అందరు దాన నాగేందర్కి అడిగినా కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు చేస్తా చేస్తా అన్నారు, చేయలేదు. మళ్ళా డబల్ బెడ్రూమ్ హెల్ప్ చేస్తే వాళ్ళు ఏమన్నారు వస్తుంది అని ఒక కాగితం రాసి ఇచ్చినారు. అది ఏమో ఇంకా తాళం చేయలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దరఖాస్తులు పెట్టుకుంటున్నారు కదా, అన్నిటికి ఫామ్స్ ఇస్తున్నారు కదా, అది అప్లై చేశారా? అది అక్కడ పోయినా నా భార్య పోయి ఫామ్ ఇచ్చినారు, మళ్ళీ నాకు తీసుకొని అక్కడ సీఎం మాట్లాడాలని చెప్పినంట. వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినారు, మళ్ళీ వచ్చినప్పుడు మంగళవారం లేకుంటే శుక్రవారం ఇదే తినాలి రావాలి అంట. ఇక శుక్రవారం కదా, అక్కడ పోయి మళ్ళా రేవంత్ రెడ్డికి మాట్లాడి నా ప్రాబ్లం చెప్పాలి అన్నారు. ఇది ఏమి తెలుగు ఛానల్, తెలుగు ఛానల్ నేను మాట్లాడుతున్నా. వాళ్ళు నాకు రేవంత్ రెడ్డి సీఎం గారు చూసిదనుకో ఏమన్నా సాయం చేస్తే నేను దేవుడికి కూడా ప్రార్థన చేస్తా, మళ్ళా నేను రేవంత్ రెడ్డి దగ్గర కూడా వెళ్తా. నా ప్రదేశాన్ని వాళ్ళు నమ్ముకుంటే దేవుడితోని కలుస్తావా, ముఖ్యమంత్రి గారిని కలుస్తావా? కలుస్తా. నా ఏమేం ప్రాబ్లం ఉన్నాయి అన్ని చేయాలి, వాళ్ళు దేవుడితోని అన్ని నేను ప్రార్థన చేస్తా. మళ్ళీ 5 సంవత్సరాలు సీటు మీద ఉండాలి. ఇంకొకటి, ఇప్పుడు పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, అందరూ ఆడపిల్లలే, ఒక అమ్మాయికి పెళ్లి చేసావు కానీ ఇంకా 4 పెళ్లి చేయాలి, చేసిన అమ్మాయికి కూడా పెళ్లి కానుక రాలేదు, ఇది కళ్యాణ లక్ష్మి డబ్బులు పడలేదు. ఇప్పుడు మరి ఇంకా 4 అమ్మాయిలు ఉన్నారు కదా, మరి కష్టం కదా పెళ్లి చేయడం అనేది? చేస్తాం ఎట్లా, దేవుడు ఎవరన్నా ఏమన్నా చేస్తారు అని, అట్లా దేవుడు ఎట్లన్నా చేస్తారు, ఎవరన్నా హెల్ప్ కావాలి, ప్రభుత్వం ఆదుకోవాలా ఇలాంటి వాళ్ళకి. అదే ప్రాబ్లం నాది. ఇప్పుడు హైదరాబాద్ లోనే చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నావు, ఇక్కడే ఉన్నా, ఇక్కడే పుట్టినావు. ఒక అన్న ఒక తమ్ముడు ఉన్న, అన్న చచ్చిపోయింది, పెద్ద పెళ్లి అయింది, చిన్న చెల్లె పెళ్లి అయింది. ఇక్కడే హైదరాబాద్ లేకపోతే ఇక్కడ ఊరు పుట్టి పెరిగిందంతా ఇక్కడే? ఇక్కడే మసీదాబాద్ లో ఉంటారు. నేను నా పెళ్లి ఇక్కడ అయింది, మక్తా రాజ్ భవన్ ఎంఎస్. సాయం చేయడానికి ఎవరు లేరు? అయితే ఎవరు లేదు, 18 అవర్స్ నుంచి ఇక్కడే ఉన్నా నేను. 18 సార్లు 18 సంవత్సరాల నుంచి, 18 అదే 18 అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నా మక్తలా రాజ్భవన్ ఎంఎస్ మక్తలా ఉన్నా, నాకు ఎవరు హెల్ప్ చేస్తలేదు, ఏ లీడర్ ఎవరు ఏ పార్టీ కూడా నాకు పట్టుకుంటలేవు. ఏం చేయంటే చేస్తా పోయి చేస్తా మాట్లాడదాం చేయండి అని అదే అంటున్నారు, ఎవరు పట్టుకుంటలేదు నాకు. నా ప్రాబ్లం ఇట్లా ఉంది. లీడర్లు ఎవరన్నా త్వరగా స్పందించాలి, మీలాంటి వాళ్ళకి అంటే పేదలు చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ ఆదుకోవాలి. మీలాగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆదుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇక్కడ మనం చూడవచ్చు ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తున్న వచ్చి చూసిన వాళ్ళు ఇతను 2 కళ్ళు కనిపించవు అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత ఇస్తే అంత, 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు, 20 ఇస్తే 20, రోజుకి 100 రావచ్చు, 150 రావచ్చు, ఎంతో కొంత ఇస్తారు. దానితోనే జీవనం గడిపే పరిస్థితి ఇక్కడ అస్సలం చేస్తూ ఉన్నారు. భార్యనే ఉదయాన్నే వచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తారు, తర్వాత 11:30-12 గంటలకి మళ్ళీ భార్యనే వచ్చి ఇంటికి తోడుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసినా కానీ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ రాలేదని చెప్తున్నారు. కేవలం ఒక పెన్షన్ మాత్రం వస్తుంది.
తర్వాత ఇల్లు గడవటానికి కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరూ సరిగా స్పందించలేదు. ఒక బిడ్డ మొత్తం 5 అమ్మాయిలుగా చెప్తున్నారు సంతానం. ఒక అమ్మాయికి పెళ్లి చేశాను, ఇంకా 4 అమ్మాయిలకి పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది. చాలా కష్టపడుతున్నాను, పొద్దంతా ఇక్కడ అడుక్కుంటే 100-150 కూడా రాలని పరిస్థితి. మిగతా బిడ్డల పెళ్లి ఏ విధంగా చేయాలని చెప్పి ఆవేదన అయితే ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు ప్రభుత్వం ప్రత్యేకంగా చూసి నా పరిస్థితిని అర్థం చేసుకుని సాయం చేయాలని అస్సలాం కోరుతున్నారు. ఓకే, నేను జర్నలిస్ట్ని ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి. మీ ఏరియా లీడర్స్తో కూడా ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా ఒకసారి మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సరేనా? థ్యాంక్ యూ అస్సలాం భాయ్, శుక్రియా.